నా కృష్ణ అందరికీ నమస్కారం. ఈరోజు క్రియా పిల్లల పండుగ జరిగింది. దానిలో భాగంగా పిల్లలు చాలా బాగా పార్టిసిపేట్ చేశారు. నాకు చాలా ఆనందం ఉంది. ఆ విధంగా చూసుకుంటే ఇక్కడ పెట్టే భోజన విషయంలో పిల్లలకి చాలా ఏర్పాట్లు బాగున్నాయి. అయ్యా, పిల్లలందరినీ ఆశీర్వదించి క్రియా పండుగ పెట్టారు. పిల్లలందరూ వచ్చి చక్కగా వాళ్ళ యొక్క నవ్వుతూ వాళ్ళ యొక్క ఆశయాలన్నీ కూడా వాళ్ళకున్న టాలెంట్ని చూపించారు. చాలా బాగుంది. ఆ పిల్లలకి టాలెంట్ అనేది ఎవరు చుట్టూ కాదని ఇక్కడ నిరూపించడం జరిగింది. దానిలో భాగంగా ప్రతి పిల్లవాడు కూడా చాలా బాగా డాన్స్ చేశాడు. నీవిన్నా నీవున్నా ప్రతి పిల్లవాడు బాగా చదవాలి, చదువుకోవాలి. రాబోయే రోజుల్లో మంచి ఎడ్యుకేషన్, ప్రతి తాత, ప్రతి అవ్వ, ప్రతి బిడ్డ, ప్రతి పాప మీ పిల్లల్ని స్కూల్కి పంపించండి. చాలా బాగుంది. చిట్టి చిలకమ్మా, తోటకెళ్ళవా, పండు తెచ్చవా. చిట్టి చిలకమ్మా, తోటకి వెళ్ళవా, పండు తెచ్చవా, గూట్లో పెట్టవా, గుడికిరి మింగవా. రాగోపాల్ రే, హోర్ని తొస్సరవలో బుడ్డు, చిట్టు చిలకమ్మ అమ్మ కొట్టింది, తోటకి వెళ్ళవా, పండు తెచ్చవా, గూటులో పెట్టవా, గుడికిరి మింగవా. బాలకృష్ణ గారు అయితే ఇలా మాట్లాడుతుంది. మరి నాన్నగారు అయితే తెలుగు కోసం చెప్తూ ఉంటారు, చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా, తోటకు వెళ్ళావా, పండు తెచ్చావా. ఇదే వాయిస్ మన బ్రహ్మాది బాబోహన్ గారు అయితే అన్నా అన్నా చిట్టి చిలకమ్మ అన్నా చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా, తోటకెళ్ళవా, పండు తెచ్చవెంటన్నా, గోట్లు పెట్టవెంటన్నా, గొడుక్కిని మింగవన్నా. ప్రకాశరాజు గారు, ప్రకాశరాజు గారు అయితే చిట్టి చిలకమ్మ ఎలా చెప్ప, చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా, తోటలోకి వెళ్ళవా, తోటలోకి వెళ్ళా, పండు తెచ్చా, గోట్లో పెట్టా, ఉడక మింగేసా. ఏంటమ్మా నాకు అసలు మెంటలు చిలకమ్మ అమ్మ కొడుతుందో, తోటకెళ్ళ పండుగ తెచ్చావా, గుడుకులు పెట్టవా, గుడుకులు మింగవా. చెడు చిలకమ్మా అమ్మ కొట్టిన తోటకెళ్ళ పండుగ తెచ్చావా, గుడుకులు పెట్టావా, గుడుకులు మింగవా. చెట్టు చిలకమ్మా అమ్మ కొట్టిందా, తోటలకెళ్ళవా, పండుగ తెచ్చావా. పెద్ద ఎన్టీఆర్ అయితే, ఎన్టీఆర్ గారు అయితే ఇలా మాట్లాడతారు. ఏమంటివి ఏమంటివి, చిట్టి చిలకమ్మా అమ్మ కొట్టిందా, నిన్న కొట్టిందా, తోటకెళ్ళవా, పండు తెచ్చావా, గూట్లో పెట్టవా, గుడుక్కిని మింగవా. ఏ ఎందుకని, నేను లేనా. థ్యాంక్ యూ.